హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్లోని 9-10 లెసన్స్లోని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. 9-10 లెసన్స్, నైన్త్ లెసన్ ఏమో ఏమేమి చూడాలి, 10th లెసన్ ఏమో ఏమైనా శతకం. ఈ 2 లెసన్స్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఆల్రెడీ మనం 1-8 లెసన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఏమేమి చూడాలి గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠ్యభాగం ప్రకృతి పరిశీలన ఇతివృత్తంగా కలిగిన పాఠము. ఇది ప్రకృతి పరిశీలన ఇతివృత్తంగా కలిగిన పాఠము. ఏమేమి చూడాలి పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆ పాఠంలోని చిత్రాలను వర్ణిస్తూ అందులో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? లెసన్లో ఇచ్చిన చిత్రాలను వర్ణిస్తూ అందులో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ఎగిరే పక్షి తీరు, ప్రకృతినిచ్చిన పక్షి రంగులు, ఏటి సొగసులు, ఊట చెలిమలు, నదులు నడకలు, చెట్టు చేమకు పూసే పువ్వులు, పిందెలు, కొండ కోనలు, పశువుల మంద, లేగదూడలు, గొర్రె మేకలు, వాటి వెంట ఉండే కుక్కలు, వీటిని చూడాలి అని తెలిపే గేయమే ఏమేమి చూడాలి. నెక్స్ట్ ఈ లెసన్ సూక్తి చూడండి. ప్రతి లెసన్లో సూక్తిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది లెసన్కి రిలేటెడ్గానే ఉంటుంది. ప్రకృతి మనకు గాలి, నీరు, ఆహారం, అందం, ఆనందాన్ని ఇస్తుంది. మరి మనం ప్రకృతి పట్ల, సాటి ప్రాణుల పట్ల ఎలా ఉంటున్నామో ఆలోచించాలి. ఇంకింతకు మించి ఈ లెసన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అంటూ ఏమీ లేవు. ఈ లెసన్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇతివృత్తము, గేయ ప్రక్రియ. ఇతివృత్తము, ఏ ఇతివృత్తము? ప్రకృతి పరిశీలన ఇతివృత్తంగా కలిగిన పాఠము. ఏమేమి చూడాలి అండ్ ఇది ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకు చెందింది. అంతే, అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. నెక్స్ట్ లెసన్ 10th లెసన్, వేమన శతకం. వేమన శతకం ఇది ఏ ఇతివృత్తానికి చెందింది? వేమన శతకము అనేది విలువలకి సంబంధించిన ఇతివృత్తానికి చెందింది. మానవతా విలువలకు సంబంధించిన ఇతివృత్తానికి చెందింది. నెక్స్ట్ ఇది పద్య ప్రక్రియకు చెందింది. ఇది ఏ ప్రక్రియకు చెందింది? పద్య ప్రక్రియకు చెందింది అన్నమాట. ఓవరాల్గా ఈ లెసన్ అయితే చూడండి, ఈ విధంగా పద్యాలు ఇచ్చి వాటి యొక్క తాత్పర్యాలను ఇచ్చాడు. ఇదంతా ఒకసారి చూడండి. ఇందులో బిట్స్ని అయితే చూద్దాం మనం. వేమన శతకం నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ అడగవచ్చు లేదా ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏమిటి చూద్దాం మనం. ఈ పాఠం యొక్క పేరేంటి? వేమన శతకం. ఇది ఏ ప్రక్రియకు చెందింది? పద్య ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? విలువలకు సంబంధించిన ఇతివృత్తము. ఇది వేమన శతకము అన్నమాట. ఇందులో ఉండే మకుటము ఏమిటి? ప్రతి పద్యానికి కూడా ఒక మకుటం అనేది ఉంటుంది. ఇందులో ఉన్న మకుటము ఏమిటి? విశ్వదాభిరామ వినరవేమ. విశ్వదాభిరామ వినరవేమ. వేమన శతకం పాఠ్యభాగంలో వేమన పద్యాలు ఇవ్వబడ్డాయి. నైతిక విలువలు, సామాజిక అంశాలను గూర్చి తెలియజేసే ఇతివృత్తంగా గల పాఠం ఈ వేమన శతకం. వేమన శతకం ఏం తెలియజేస్తుంది? నైతిక విలువలను, సామాజిక అంశాలను గూర్చి తెలియజేసే ఇతివృత్తంగా గల పాఠమే ఈ వేమన శతకం అన్నమాట. వేమన పద్యాలలోని ఛందస్సు ఏమిటి? ఆటవెలది ఛందస్సు. వేమన పద్యాల్లో ఉన్న ఛందస్సు ఏంటి? ఆటవెలది ఛందస్సు. ఆటవెలది అనగా అర్థం ఏమిటి? నాట్యం చేసే స్త్రీ అని అర్థము. ఆటవెలది అనగా అర్థం ఏమిటి? నాట్యం చేసే స్త్రీ అని అర్థము. జూడ జూడ రుచుల జాడవేరు అనే పదం, అనే పాదంలో పాటించబడిన యతి ఏంటి? ఇక్కడ ప్రాసయతి అనేది పాటించబడింది. చూడ చూడ రుచుల జాడవేరు అనే పాదంలో పాటించబడిన యతి ఏమిటి? ప్రాసయతి అనేది పాటించబడింది.
దయలేని పుత్రుడు పుట్టలోని చెదలతో సమానము. దయలేని పుత్రుడు దేనితో సమానము? పుట్టలోని చెదలతో సమానము. మనుషులు వారి గుణాలను బట్టి మంచివారో చెడ్డవారో తెలుస్తుంది. మనుషులు ఎలాంటి వారు అని మనకి ఏ విధంగా తెలుస్తుంది? వారి యొక్క గుణాలను బట్టి వారు మంచివారా చెడ్డవారా అనేది మనకి తెలుస్తుంది. ఏ పనిని పదే పదే చేయడం వల్ల అనుకూలంగా ఏ పనినైనా సరే పదే పదే మనం చేయడం వల్ల అది ఏమవుతుంది? మనకి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ టైం మనం చదవాలనుకోండి, అది చదివినప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది. ఒక రెండు మూడు సార్లు చదివితే అది మనకి చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎంత పెద్ద కొండ అయినా సరే అద్దం ముందు అది ఏ విధంగా కనపడుతుంది? చాలా చిన్నదిగా కనపడుతుంది. ఇనుమును అతికించవచ్చు కానీ మనసు విరిగితే అతికించలేము. ఇనుము విరిగిపోతే అతికించవచ్చును కానీ మనసు విరిగితే అతికించలేము కదా. దయలేని పుత్రుడు పొట్టలోని చెదలతో సమానము అని చెప్పాడు. అల్పుడెప్పుడు పలుకున్న ఆడంబరముగాను అనే పద్యంలో గల అలంకారం ఏమిటి? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అనే పద్యంలో గల అలంకారం ఏమిటి? ఉపమాలంకారము. ఏమలంకారము? ఉపమాలంకారము. ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క లెసన్లో. ఇంతకు మించి క్వశ్చన్స్ వచ్చే అవకాశమే లేదు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైనా ఉంటే వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.